సర్వలోక నివాసులకు రక్షణ కలిగించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమ కొరకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు కూడా మీ ప్రియబిడ్డలు ఎంతోమంది నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు. మీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు తండ్రి, వారి కుటుంబాలలో ఉన్న ప్రతి వారికి పరిపూర్ణమైన రక్షణతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఆ బిడ్డలు ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి పొందాలి. ఆర్థికం మాత్రమే కాకుండా ఆత్మీయ విషయాలలో ఆ బిడ్డలు స్థిరపడి బలపడటకు మీరే కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిజంగా మీరు మంచి దేవుడు ప్రభ. ఏ ఒక్కరిని కూడా మీరు విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్ని కుటుంబాలలో ఆడబిడ్డలు వారి భర్తల్ని గురించి చాలా విచారిస్తూ ఉన్నారు. కొన్ని కుటుంబాలలో వారి దీనస్థితిని బట్టి ఎంతో ఏడుస్తూ ఉన్నారు. కొన్ని కుటుంబాలలో ప్రభ తండ్రి, వారి బిడ్డల యొక్క బలహీనతల్ని బట్టి ఏడుస్తూ ఉన్నారు. రకరకాలుగా కుటుంబాలు పీడించబడుతూ ఉన్నాయి. అయితే ప్రతి వారు కూడా నీ పవిత్రమైన పాదముల చెంత భారంతో పరిచర్యచే ప్రార్థించటానికి, సాతాను కట్ల నుండి విడుదల పొందటానికి ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. శాశ్వతమైన మీ ప్రేమ, మీ శక్తి ప్రతి కుటుంబంలో కూడా పనిచేయనట్లు సహాయం చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 3వ తారీఖు 2023 శుక్రవారం, 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు కృప దయచేయని. దావీదు గారు ధనుర్గీతంలో తాను ప్రస్తావించిన మాటలు చాలా విలువైనవి. 27వ వచనంలో ఆయన అంటాడు, అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిరి అని ఆయన ఏడుస్తూ పాడుతూ ఉన్నాడు. ప్రతి ఇస్రాయేలీయుడు కూడా సౌలును గురించి, యోనాతాను గురించి కన్నీరు కారుస్తూ ఉన్నారు. వారితో పాటు ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళిన ఎందరో ఇస్రాయేలీయులు ఆ దినమున కూలిపోయారు, చనిపోయారు. ఎంతో దుఃఖకరమైన సమాచారం అది. వింటున్న దైవ జనాంగమా, ప్రభు పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి మనవి, ఈరోజున క్రైస్తవ లోకాన్ని చూడండి. ఎందరో ప్రియులరా పడిపోయిన వారు, అంటే బలాఢ్యులు పడిపోయారు, యుద్ధ సన్నద్ధులు నశించిపోయారు. ఎందరో ఎందరెందరో దైవ సేవకులు ఎంతోమంది ప్రియులరా ముందు వరుసలో నిలబడ్డారు. ఆ నిలబడ్డటువంటి బిడ్డల్ని గమనిస్తే వారి వెనకల ఆత్మల కంటే ఆదాయాలే ఎక్కువ ఉన్నాయి. దయచేసి గమనించాలి. వారు పెట్టే మీటింగ్లన్నీ లిసనర్స్ మీటింగ్ అని, లేకపోతే ఇంకొక మీటింగ్ అని పెట్టి ఒక పట్టణానికి వెళ్ళి వారి వాక్యాలు వినే వాళ్ళందరినీ కూడా పోగు చేసి అక్కడ ఒక సంఘాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అంటే ఈయన బలవంతుడే, ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలన్నీ బలహీనపరుస్తూ ఉన్నాడు. అనేక సంఘాల నుండి ఆత్మల్ని లాక్కొని అక్కడ తానేదో పెద్ద భక్తుడిలాగా, తానేదో గొప్ప సంఘాన్ని స్థాపిస్తున్నానని ఎంతోమంది చిన్న చిన్న సంఘాల వారిని అందరినీ కూడా, దైవ సేవకుల్ని దుఃఖపరుస్తూ ఉన్నారు. విశ్వాసులు కూడా ఎంత మాయకులు అంటే, వాళ్లకు సువార్త చెప్పి ఆత్మీయంగా బలపరిచినటువంటి వారి ఆత్మీయ తండ్రులను వదిలిపెట్టి ఈ వేషధారుల దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు.
వీళ్ళేమో మేం బలవంతులు అంటున్నారు. దయచేసి గమనించాలి, ఇంకొక సంఘాన్ని పడగొట్టే విషయంలోన మీరు బలవంతులు, ఇంకొక సంఘంలో ఉన్న ఆత్మల్ని లాగేసుకోవడం విషయంలోన మీరు బలవంతులు, ఒక పట్టణంలో సాఫీగా ఎవరంతటి వారు సువార్త చెప్పుకుంటూ ఉంటే అక్కడికెళ్ళి ఆ నిమ్మళంగా ఉన్నటువంటి పట్టణంలో దైవ సేవకులందరినీ బాధ పెట్టడమా మీ బలము, మీ పరాక్రమము? దయచేసి గమనించాలి, మీకు చేతనైతే సువార్త ప్రకటింపని ప్రదేశాలు ఎన్ని లేవు. వెళ్ళండి, వెళ్ళి ఆ ప్రాంతాల్లో పనిచేయండి. ఒరిస్సా అవతల ప్రాంతాల్లో పనిచేయండి. అక్కడికి వెళ్తే తంతారు కదా, అక్కడికి వెళితే చంపేస్తారు కదా. వెళ్ళండి చిత్తూరు అన్నమయ్య జిల్లాకు రండి, మా జిల్లాకు రండి. మా జిల్లా అంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో నింపబడ్డది. మా జిల్లాలో సువార్త చేయండి. అన్ని సంఘాలలో ఆత్మల్ని లాక్కొచ్చుకొని నువ్వేదో ఇంద్రుడు చంద్రుడు అని మాట్లాడకండి. నువ్వెంత బలహీనుడివో అర్థమవుతుంది. దేవుని యొక్క సంఘాన్ని పాడు చేసే విషయంలో నువ్వు బలవంతుడివి. అనేక మంది దైవ సేవకులను కృంగజేసే విషయంలో నీవు బలవంతుడివి. అయ్యా, మనం చేసే పనులు దేవుడు మనకు తెలియజెప్పడా? మనకు సిగ్గనిపించదా? మనం చేసే ఈ పనికిరాని విషయాల్లో తలదించుకోవాలి అనే ఆలోచన మనకు రాదా? దయచేసి గమనించండి, చేతనైతే సేవకులను బలపరచండి, వారి సంఘాలను బలపరచండి, వారికి సత్యమును ప్రకటించండి, ఆత్మీయతలో వాళ్ళని బలపరిచి వారింకా స్థిరులుగా ఉండేటట్లు చేయండి. అంతేకాని ప్రియులారా, బలాఢ్యులు అని చెప్పుకుంటూ అనేకుల్ని పడగొట్టేది యుద్ధ సన్నద్ధులమని చెప్పి సైతానంతో పోరాడవలసిన మనము మనం మనమే పోరాడుకుంటూ ఉన్నాం. దయచేసి గమనించాలి, ఇవన్నీ కూడా అంతర్గత కలహాలు, మనం మనమే పోట్లాడుకుంటున్నాం. దేవుని యొక్క రాజ్య విస్తరణ నిమిత్తం సాతానుడితో పోరాడాలి ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు. సాతానుని వదిలిపెట్టేశారు. ఈ పట్టణాల్లో సంఘాలను పోట్లాడి సంఘాలలో ఉన్నవారిని అందరినీ కూడా తీసుకొచ్చుకొని ఒక దగ్గర గుమికూడుకొని దానికి నేనే కాపరిని, నెలకొక్కసారి వస్తాను మీ దగ్గరికి, సొమ్ము పోగు చేసుకోండి, మన మినిస్ట్రీని అభివృద్ధి చేద్దాము, ఎన్ని మాటలండి. ఇవన్నీ అవసరమా? కొందరైతే భోజనాలు పెడతారు, భోజనాలు పెట్టి మా దగ్గర భోజనాలు కూడా ఉండాయి రండి అంటారు. అయ్యా ఎంత దారుణమయ్యా, దరిదాపు మీకు అక్కడ సువార్త చెప్పింది లేదు, అక్కడ మీ వాక్యం విని మార్పు చెందిన వారు లేరు, మీరు బాప్తిస్మం ఇచ్చిన వారు కూడా లేరు. ఎవరో పెట్టిన గుడ్ల మీద పొదిగే కౌజు పెట్టల్లాగా వెళ్ళి ఈ చివరి దినాలలో సాతానుడి ప్రతినిధులుగా మీరున్నారు. దేవుని యొక్క రాజ్య విస్తరణను పాడు చేసే వ్యక్తులుగా మీరున్నారు. మీరు ఆహా ఓహో అనుకుంటూ ఉన్నారు. సాతానుడు మిమ్మల్ని ఎంతగా వాడుకుంటున్నాడో ఒకసారి ఆలోచించండి. మీ దగ్గరికి వచ్చే ప్రతివాడు ఆత్మీయత కోసం రావడం లేదు, మీ దగ్గరికి వచ్చే ప్రతివాడు అభిమానం కోసం వస్తున్నాడు. క్రైస్తవ్యం అభిమానంతో కూడింది కాదు, క్రైస్తవ్యం ఆత్మీయతతో కూడింది. ఆత్మీయత అంటే దానర్థం అభిమానాలు, లేకపోతే ఓ ఆయన ఇంద్రుడు చంద్రుడని పొగడతలు, ఇవేవి కూడా లేవు. ప్రియులరా గమనించాలి, విశ్వాసులకు కూడా నా మనవి, అక్కడికి ఇక్కడికి వెళ్ళొద్దండి. మీకు సువార్త చెప్పిన దైవ సేవకునితోనే ఉండండి, మీకు బాప్తిస్మం ఇచ్చిన దైవ సేవకునితో ఉండి ఆ పట్టణంలో వ్యతిరేకిస్తున్న
ప్రజలను పాడు చేస్తున్నటువంటి సాతానుడితో యుద్ధం చేయండి. మీ దైవజనునికి మంచి సహకారిగా ఉండండి, సహాయము చేసే వ్యక్తిగా ఉండండి. ప్రియులారా, మోషే పర్వతం మీద చేతులెత్తి ప్రార్థించేటప్పుడు అమాలేకీయుల మీద విజయం ఇజ్రాయేలీలకు వచ్చాది. తన చేతులు బరువెక్కి కిందికి దించగా హూరు అహరోనులిద్దరూ కూడా ఆయన ఒక రాయి మీద కూర్చోబెట్టి ఆయన రెండు చేతులు వీరిద్దరూ పైకెత్తారు. ఆ రీతిగా మీ దైవజనుని బలపరచని మీ దైవజనుని చేతులను పైకెత్తండి, ఆయనకు సహకారులుగా ఉండండి. నాలాంటి వారి అందరూ రావచ్చు, నాలాంటి వారు వస్తే వాళ్ళెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మీ సంఘాన్ని మీ కాపర్ని వదిలిపెట్టి వెళితే మీకు ఆశీర్వాదం అంటారా? దయచేసి గమనించాలి, ఎవడైనా సొంత ఇంటిని వదిలిపెట్టి పారిపోతాడా? పారిపోయేవాడు పాడు చేసేవాడే కానీ బాగు చేసేవాడు కాదు. ప్రియులారా, బాగా గమనించాలి, బలాఢ్యులు పడిపోయారు. బైబిల్ సెలవిస్తుంది యుద్ధ సన్నద్ధులు నశించారు. శత్రువైన సాతానుడితో యుద్ధం చేసేవాళ్ళు లేరిప్పుడు. సంఘాలు సంఘాల మీదే యుద్ధాలు ప్రకటించుకుంటూ ఉన్నారు. దయచేసి ఇటువంటి తత్వం పూర్తిగా పోయి ప్రభు చిత్తమును జరిగించేటటువంటి వ్యక్తులు కావాలి. ఎందరో మోసగాళ్ళు ఈ రోజున మేము దేవుని సేవ చేస్తున్నామని అంటారు. దేవుని సేవ అనే పేరుతో ఎన్నో సంఘాలను పాడు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది దైవ సేవకులు ఏడుస్తూ ఉన్నారు, వీడెందుకు ఈ పట్టణానికి వచ్చాడని, వీడెందుకు మా సంఘాలను కలవరపెడుతున్నాడని, వీడెందుకు మా విశ్వాసులందరినీ లాక్కెళ్ళిపోయాడని. అయ్యా, మీరు చేసే పనుల విషయం సిగ్గనిపించడం లేదు? దేవుని పరిచర్యను మేము నాశనం చేస్తున్నామని అనిపించలేదు? దయచేసి మారండి అయ్యా, ప్రభు రాకడ దినాలలో మీరు మారండి, సంఘాన్ని బలపరిచేవారుగా కండి. అంతేగాని సంఘాలను బలహీనపరిచి మీరు బలపడే పనులు చేయొద్దండి. ఆ జ్ఞానాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.